జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు ఒక సైనికుడిలా పని చేయాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిలుపునిచ్చారు। పిఠాపురంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు। గ్రామ గ్రామాన జనసేన జెండా ఎగిరే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని ఈ కార్యక్రమానికి జన సైనికులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు। పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను। పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానంలో మనం అందరం కలిసి కూర్చోబెట్టడానికి అహర్నిశలు కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తున్నాము। అదే విధంగా జన సైనికులు వీర మహిళలు మనం అందరం ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం। రానున్న రోజులు మనకి ఇతర పార్టీల నుంచి వ్యక్తుల నుంచి అనేక ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి జన సైనికులు వీర మహిళలు మనం అందరం కూడా మరింత కష్టపడి ఇప్పుడు చేస్తున్న కష్టం మీద 100 రెట్లు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలి। రానున్న సంవత్సరంలో మనం ప్రతి ఇంటి మీద జనసేన జెండా ఎగరేయాలి। ప్రతి ఊర్లోని జనసేన దెమ్మ కట్టి దాని మీద జెండా ఎగరేయాలి। మన పిఠాపురం నియోజకవర్గం పేరు చెప్తే జనసేన పార్టీ తప్పితే ఇంక ఏ విధమైన పార్టీ కూడా ప్రజల మనసులోకి కనిపించకుండా అంత బలంగా మనం జనసేన పార్టీని గాజుగ్లా సింబల్ ని పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి।